అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పెను. అపోస్తల కార్యములు 1:8. నేడు విద్య, ఆధునికత, సౌకర్యమైన ప్రయాణాలు, ఆర్థిక బలము, ఉన్నత స్థలములలో పరిచయాలు, ప్రభావం అనునవి అన్నీ ఉన్నాయి. కానీ ఆరంభ శిష్యులకు ఏమీ లేవు. కాని వారు ఈ లోకాన్ని తలక్రిందులుగా చేశారు. అది ఎలా సంభవింపగలదు? వారు పరిశుద్ధాత్మచే నింపబడ్డారు. ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఇలా వివరింప సఖ్యము గానివి లేవు. అనేక స్థలాలలో సంఘము యుద్ధము చేయనదిగా ఉండినది. సంఘం యొక్క బలము సంఘమునకు దుర్బలముగాను బలహీనతగాను అయిపోయినది. సాధారణముగా సేవ యొక్క ఈ విషాదము ఆత్మీయ దుర్బలత్వంలో ఉన్నది. పాపము సమాజములోని అన్ని రకాల ప్రజలలోనూ నివసించుచున్నది. ఈ దూకుడును మరలా ప్రవహించుచున్న ఈ చెడుగును అడ్డుకొనుటకు మనకు ఎవరో ఒకరు లేదా ఏదో ఒకటి కావాలి. యేసు దగ్గర జవాబున్నది. ఆయన తన శిష్యులతో, మీరు కేవలం బలహీనులు, మీరు శక్తి నొందెదరు అని చెప్పారు. పరిశుద్ధాత్మ లేకుండా క్రైస్తవులలో ఏ శక్తి లేదు. నేటి గొప్ప అవసరత ఏదనగా క్రైస్తవులు దేవుని ఆత్మతో నింపబడి ఉండుటయే. సహోదరులారా, మనము పరిశుద్ధాత్మ శక్తిని తప్పక కలిగి ఉండాలి. ఏ వ్యక్తి కూడా దేవుని అభిషేకం లేకుండా బోధించలేడు అని ఫిన్ని అన్నాడు. నా అభిషేకమును పోగొట్టుకొనుట కంటే చనిపోవడమే మేలు అని మూడి అన్నాడు. దేవుని ఆత్మశక్తి మనకు కావాలి. క్రైస్తవ సేవలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో నింపబడుట అనేది అత్యావశ్యకము. యవనస్తులారా, మీరెక్కడ ఉన్నప్పటికీ పాఠశాలలే కానీ కార్యాలయాలే కానీ మీకు పరిశుద్ధాత్మ కావాలి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ కావాలి. మన గృహములలో, పనిచేసే స్థలాలలో నీవు ఆత్మీయ ప్రపంచంలో ముందుకు వెళ్లే కొలది ఆత్మశక్తితో సమస్తమును మనము దేవుని కొరకు చేసే మట్టుకు అది మనలను లేవనెత్తుతుంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, మీరు యెరూషలేములోనుటకు ఆయన అధికారయ దేశములయందంతటను ఆయనను పరిశుద్ధాల వరకు మీదికి వచ్చినకు సాక్షులయుందురని వారితో చెప్పెను. దేవుని బిడ్డలుగా ఉండుటకు అధికారం గలదు. దేవుని బిడ్డలమగుటకు మనకు స్వాస్థ్యము సామర్థ్యము కలదని చెప్పే వ్యత్యాసమైన వాక్యం అక్కడ ఉన్నది. మనము దేవుని బిడ్డలమని చెప్పే హక్కు మనకున్నది. దేవుని బిడ్డలముగా జీవించుటకు మనకు శక్తి గలదని, మనము దేవుని బిడ్డలమని తెలుసుకునే నిశ్చయత మనకున్నది. మనము దేవుని బిడ్డలముగా జీవించుటకు తగినంత సామర్థ్యము కలదు. పరిశుద్ధాత్మ మనకు మనము ఆయన వారమని నిశ్చయతను ఇస్తారు. మనము ఆయన వారం కాబట్టి దానికి తగిన సామర్థ్యము ఆయనే మనకిస్తారు.